ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు వేసవి రద్దీకి అనుగుణంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు సమీక్షా సమావేశంలో టీటీడీఓ డాక్టర్ సాంబశివరావు ఆదేశాలు తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిలాల్వార్ తిరుమంజనం ఉగాది ఆస్థానానికి శ్రీవారి ఆలయం సిద్ధం సీతారాములకు నయన మనోహరంగా స్నపన తిరుమంజనం బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తున్న తిరుపతి కోదండరామాలయం చిత్తూరులో వీరాంజనేయ స్వామి వారికి విశేష పూజలు దాసభక్త పరాయణుడికి భక్తుల మంగళ నీరాజనం షడ్రుచుల సమ్మేళనం ఉగాది పర్వదినం చైత్ర మాసాన తెలుగు లోగిళ్లలో ఆనంద నందనం ప్రత్యేక కథనం వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో ఆయన వారపు సమీక్షను నిర్వహించారు. ముఖ్యంగా తిరుమల వచ్చే యాత్రికులకు అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం, జలప్రసాదం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ రోజు ఉదయం కోయిలాల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో వైదికమైన ఈ కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఈ నెల 29న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని సుగంధ పరిమళాలను కలగలిపిన లేపనంతో ఆలయ గర్భాలయ గోడలు, మహద్వారం, ఆనంద నిలయం, పూజా సామాగ్రులను ఆలయ అధికారులు, అర్చకులు భక్తి శ్రద్ధలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఉత్సవ విశిష్టతను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతినిత్యం నిత్య కళ్యాణం పచ్చతరణం లాగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఒక సంవత్సరానికి 4 పర్యాయాలు సుగంధ ద్రవ్యాలతో, పరిమళాలతో మొత్తం స్వామివారి సన్నిధానాన్ని అంతా కూడా పరిశుభ్రం చేసేటటువంటి ఆచారం. ఈ ఆచారాన్ని ప్రతి సంవత్సరం 4 పర్యాయాలు చేయడం అన్నది ఆనవాయితీ. ఈనాడు జరిగినటువంటి ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి పరమ భక్తులందరూ కూడా, పూజారులు, పురోహితులు అందరూ కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు. అన్ని సదుపాయాలతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇస్తున్నటువంటి డబ్బుతో విజయవంతంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్ని సదుపాయాలని భక్తుకోటికి అందిస్తుందన్నటువంటి మాటని మరొకసారి భక్తుకోటికి మీ ద్వారా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం తిరుమల ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమం అంటే కోయిలాల్వార్ తిరుమంజనాన్ని 4 సార్లు జరుపుకుంటాము. అది ముఖ్యంగా ఉగాది, ఆణివార ఆస్థానము, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే మంగళవారం రోజున ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఎందుకంటే మంగళవారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండదు. ఆ రోజులు చేపట్టినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరికీ తెలుసు, దేశం మొత్తం మీద కూడా స్వచ్ఛమైన ప్లేసెస్లో తిరుమల ఒకటి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వలన ఆలయాన్ని మనం చాలా శుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి భక్తులందరూ కూడా తమ తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా ఇలాంటి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టి ఆలయ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా కావాల్సిన సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేస్తుంది. ఇంకా మున్ముందు మరింత మెరుగైన దర్శనాన్ని, సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఇది పవిత్రమైన ప్రాంతం కాబట్టి మీరు కూడా తిరుమలను శుభ్రంగా ఉంచడానికి సహకరించండి. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి మంగళవారం స్నాపన తిరుమంజనం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కళ్యాణోత్సవ మంటపంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చిన అర్చకులు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నాపన తిరుమంజనాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఉత్సవర్లకు తులసి మాలలను అలంకరించి ప్రధాన కలశంలోని పుణ్యజలాలతో సహస్రధారల నడుమ జరిగిన స్నాపన తిరుమంజనాన్ని భక్తులు ముగ్ధులై వీక్షించారు. ఇక అందుకు ముందు మంగళవారం ఉదయం స్వామివారి కల్పవృక్ష వాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలతో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముని అలంకరించి కల్పవృక్ష వాహనంపై కొలువు తీర్చిన అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాలు కోలాట ప్రదర్శనలు భజనల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ద్రాక్ష ఆపిల్ బత్తాయి పైనాపిల్ తదితర ఫలాలతో తీర్చిదిద్దిన కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రుడు దివ్యంగా ఊరేగుతూ భక్తులకు ఆధ్యాత్మిక ఫలాలను అందించారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం జరిగింది. ఈ నెల 29న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవంలో ఆలయ అధికారులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు. పలు రకాల ద్రవ్యాలతో తయారు చేసిన లేపనంతో ఆలయంలోని ధ్వజస్తంభం బలిపీఠం పూజా సామాగ్రి ఆలయ గోడలు క్యూలైన్లను భక్తులు భక్తి శ్రద్ధలతో శుద్ధి చేశారు. భక్తి ప్రపత్తులకు నిలువెత్తు నిదర్శనం శ్రీ ఆంజనేయుడు. ఆ దాసభక్తి పరాయణుడికి నీరాజనాలు సమర్పించి తరించారు చిత్తూరు వాసులు. ఇక్కడి పాత బస్టాండ్ వద్ద భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. రామవంటకు క్షీరాభిషేకం జరిపిన తరువాత వెండి కవచధారణ చేసి తమలపాకులు కనకాంబరాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. ఆపై నాగవల్లి తులసి దళాలతో అర్చించి పంచహారతులు సమర్పించారు. ఆలయంలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వార్లను అర్చించి హారతులిచ్చారు. నాగుల కట్టకు భక్తులు ప్రదక్షిణలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కడపలోని చిన్న చౌకలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. పాల్గొన అమావాస్యను పురస్కరించుకుని గణపతి పూజ పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించాక పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కొబ్బరి నీరు గంధంతో పాటు పలు రకాల ఫలరసాలతో శరవణ భవనుడికి అభిషేకం చేశారు. తర్వాత ప్రత్యేక ఆరాధనలు జరిపి అష్టోత్తర శతనామావళి సహితంగా మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక నెల్లూరు జిల్లా నాయుడుపేటలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శరవణ భవన్ని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం నిండిపోయింది. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని కార్తికేయునికి కన్నుల పండుగగా క్షీరాభిషేకం జరిగింది. అనంతరం వళ్లి దేవసేన సమేత శరవణ భౌడికి పూజలు జరిపి పలు రకాల పుష్పాలతో అలంకరించి మంగళహారతులిచ్చారు. భక్తులు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. ఉగాది తెలుగువారికి నూతన సంవత్సరం, ఏడాదిలో తొలి పండుగ, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకునే సంబరం, మనిషి ప్రకృతితో మమేకమై జీవిస్తున్నాడని తెలియజెప్పే వేడుక, మనల్ని మంచివైపు పయనం చేసే పర్వదినం, షడ్రుచుల సమ్మేళనంగా జీవిత సారాన్ని తెలియజేసే చక్కని పండుగ ఉగాది. కొత్త చిగుళ్లు తొడిగిన చెట్లు, ఆ చిగుళ్లను తిని మధురంగా పాడే కోయిలలు, ప్రకృతి కాంత పట్టుచీర కట్టినట్టుగా ఉంటుంది ఉగాది. ఇంకా ఉగాదికి సంబంధించిన మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. చెట్లు చిగురించే పచ్చని సమయం, కోయిల కుహుకుహు రాగాలు వినిపించే ఆహ్లాదకర వేళ, తెలుగువారి లోకిళ్లలో పండుగ శోభ వెల్లివిరిసే సుముహూర్తం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి పరవశానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండే వసంత ఋతువు మధుకాలం. ఆ రోజే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి, కోటి ఉషస్సులను జీవకోటికి అందించే ఉగాది పర్వదినం. వికసించే ప్రకృతికి విరబూసే మంగళానికి పునాది ఉగాది. తెలుగువారికి ఎంతో ఇష్టమైన తొలి పండుగ ఈ ఉగాది. ఏటా చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి రోజు ఉగాది పర్వదినాన్ని తెలుగువారు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే శుభ సమయం ఉగాది. అచ్చంగా తెలుగువారి పండుగైన ఉగాది రోజు ఆబాల గోపాలం షడ్రుచుల మేళవింపు ఉగాది పచ్చడి సేవించి దైవ దర్శనం, పంచాంగ శ్రవణం చేస్తారు. చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ ప్రథమే హాని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి అంటే చైత్రమాస శుక్లపక్ష పూర్వాహ్నంలో బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టి ప్రారంభించాడని, అందుకే ఆ రోజు సూర్యోదయ కాలం నుంచి పర్వదినంగా జరుపుకోవడం సంప్రదాయమని మహర్షుల వాక్కు. శిశిరంలో ఆకులు రాలి జడత్వంలో ఉన్న ప్రకృతికి కొత్త కాంతులు తెచ్చే ఋతువు వసంతం. వసంతః అంటే జీవించి ఉండటం అనే అర్థం ఉంది. చైత్రమాసం వసంతకాలంలో చెట్లు చిగురిస్తాయి, ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవకోటిలో సైతం ఎన్నో కోర్కెలు ఉదయించి మంచికి పునాది వేస్తాయి. అందుకే వసంత ఋతువు తొలి దినం మనం ఉగాది జరుపుకోవడం ఆనవాయితీ. మరి అసలు ఉగాదిని ఎలా జరుపుకోవాలి? ఉగాది రోజు తెల్లవారుజామునే అభ్యంగ స్నానాలు ఆచరించి కొత్త బట్టలు వేసుకుని ఇష్టదేవతారాధన చేయాలి. అనంతరం మామిడి వగరు, వేప చేదు, కొత్త బెల్లం తీపి, చింతపండు పులుపు, పచ్చిమిర్చి కారం, రుచిని తెచ్చే ఉప్పులను కలగలిపి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవించాలి. ఈ ఉగాది పచ్చడి జీవితంలోని ఒడిదుడుకులకు అద్దం పడుతుంది. వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పు అనే అడ్డంకులు ఎన్ని ఎదురైనా తియ్యగా ఉండే గెలుపుతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనే నిగూఢ అర్థం ఇందులో ఉంది. ఇక ఉగాది రోజు ప్రతి ఒక్కరూ విధిగా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను చక్కగా వివరించే అక్షర భాండాగారం. జ్ఞానస్వరూపమైన పంచాంగం ఎన్నో కళ్యాణ గుణాలకు నెలవు. మనలోని చెడును చెరిపేసే పవిత్ర మంత్రం, గంగాది పుణ్యతీర్థాలలో మునిగితే వచ్చే పుణ్యాన్ని అందించగల దేవత ఈ పంచాంగం. శుభాలకు నిలయంగా పేర్కొనే పంచాంగ శ్రవణం చేయడం ద్వారా మనలో దాగి ఉన్న నిస్తేజం దూరమై జీవితానికి కొత్త ఉత్తేజాన్ని అందచేస్తూ ఎన్నో మంగళకర కర్మలను ఆచరించేలా ప్రేరణ ఇచ్చే మూలం. అందుకే పంచాంగంలోని విశేషాలను ఉగాది నాడు వినాలని పెద్దలు చెబుతారు. ఇలా ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ పంచాంగ శ్రవణం చేస్తూ తొలి పర్వదినం ఉగాదిని అందరూ సంప్రదాయ రీతిలో జరుపుకుని మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని ఆకాంక్షిద్దాం. మనందరికీ సకల మంగళాలకు పునాది వేస్తూ హేవళంబినామ సంవత్సరం ఉగాది మన జీవితంలో కోటి ఉషస్సుల సుమరాగాలు ఆలపించాలని, ఆ దేవదేవుడి నిండు దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలను అందజేస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ, తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టిటిడి వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఓవైపు సూర్యకిరణాల కాంతుల్లో వేదనారాయణుడి అద్భుత దర్శనం, మరోవైపు తెప్పోత్సవంలో మత్స్యావతార మూర్తి అనుగ్రహంతో భక్తులు ముగ్ధులవుతున్నారు. ఈ మేరకు ఉత్సవాలలో 4వ రోజు సాయంత్రం స్వామివారి తెప్పోత్సవం నయనమనోహరంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను కొలువు తీర్చి భక్తుల జయ జయ ధ్వానాల మధ్యన తెప్పోత్సవాన్ని నిర్వహించారు. మాత్రం వేదనారాయణుడు ముత్యపు పందిరి వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ముచ్చట గొలిపే ముత్యాల పందిరిలో కాళీయ మర్ధనుడి రూపంలో అనుగ్రహిస్తున్న వేదనారాయణ స్వామికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక ఉత్సవాన్ని జరిపారు. ఆలయ ఆవరణలోని అలంకార మంటపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి శ్రీ వాయులింగేశ్వర స్వామి వారిని వింజేవు చేసి సకల ఆభరణాలు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. తర్వాత మేళతాళాల మధ్యన స్వామి అమ్మవార్లను ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున ఆది దంపతులకు హారతులిచ్చి తరించారు. ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. పాల్గొన మాసాన పురుషోత్తముని అనుగ్రహాన్ని పొందేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన అందమైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవాలను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించాక భాజా భజంత్రీలు వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం నయనమనోహరంగా సాగింది. ఈ విశేష ఉత్సవాన్ని భక్తులు మనసారాగాంచి గోవిందనామ స్మరణతో పులకించారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, శ్రీ జగజ్జనని భక్త కోటిని చల్లగా అనుగ్రహించడానికి భూమండలంలోని అనేక ప్రాంతాల్లో వివిధ నామాలతో నెలవై కటాక్షిస్తున్న దివ్యమూర్తి. ఆ తల్లిని అర్చిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలం శివల గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ పోలేరమ్మ ఆలయంలో చండీ హోమం జరిగింది. లోక కళ్యాణాన్ని కోరుతూ అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా వక్రబంధ విమోచన, శాంతి హోమం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యం, మార్జనులు, ప్రధాన కుంభావాహన చేశారు. తర్వాత 108 కలశాలలోని క్షీరం, నవరసభరిత ద్రవ్యాలు, పంచామృతాలతో అమ్మవార్లకు అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 108 మంది భక్తులు దంపతి సమేతంగా అమ్మవారికి అర్చనలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వేద పండితులు చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ నూకాలమ్మ జాతర కోలాహలంగా జరిగింది. పిఠాపురం గ్రామదేవతగా ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ తల్లి దర్శనార్థం భక్తులు అశేషంగా తరలివచ్చారు. విశాలమైన నేత్రాలతో, శాంతి వదనంతో, నిమ్మకాయల మాలలతో అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఆలయం ముందు కళాకారులు కళా ప్రదర్శనలు భక్తులను అలరించాయి. ఆలయ ఆవరణలో విద్యుత్ దీపాలంకరణ ఆకట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ముగ్గురమ్మలు నెలవైన పుణ్యస్థలంగా గునుపూడి గ్రామదేవతలుగా పూజలు అందుకుంటున్నారు శ్రీ ఆదిలక్ష్మి, పోలేరమ్మ, రాజ్యలక్ష్మి అమ్మవార్లు. పాల్గొన మాసాన్ని పురస్కరించుకుని అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ముఖ్యంగా మహిళలు ముగ్గురమ్మలను దర్శించుకుని పరవశించారు. శివుని ప్రియసుతుడు కొలువైన ప్రసిద్ధ క్షేత్రంగా అనంతపురం జిల్లా ఆత్మకూరులోని పంపనూరు పేరు పొందింది. ఈ పుణ్యప్రదేశంలో వల్లీ దేవసేన సమేతంగా అనుగ్రహిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఏటా ఉగాది ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి, శ్రీ మంజునాథునికి, శ్రీ పార్వతీదేవి అమ్మవారికి పంచామృత అభిషేకం జరిపారు. ఉత్సవాలను రజిత ఆభరణాలు, వివిధ రకాల సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పించారు. భక్తులు కార్తికేయుడిని కన్నులారాగాంచి పులకించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈఓ డాక్టర్ డి సాంబశివరావు, ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి టీటీడీ నిధులను కేటాయించింది. అలాగే శ్రీవారి మాతృమూర్తి వకులాదేవి పేరిట తిరుమలలో 39 కోట్ల రూపాయల నిధులతో విశ్రాంతి గృహాన్ని నిర్మించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ డాక్టర్ చదల కృష్ణమూర్తి ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో చాలా కార్యక్రమాలని చాలా ప్రాంతాల్లో దైవిక కార్యక్రమాలను జరుపుతుంది. విశాఖ జిల్లా చీమలపాడు గ్రామంలోని పోతరాజు బాబు ఆలయ నిర్మాణానికి 12 లక్షలు మంజూరు. విశాఖ జిల్లాలోని బుచ్చేపేట మండలం వడ్డాది గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 30 లక్షలు మంజూరు. ఖమ్మం జిల్లా చంద్రగొండ మండలం అన్నపరెడ్డిపల్లిలోని చౌల్ట్రీ మరమ్మతులకు 37 లక్షలు మంజూరు. తిరుమల వ్యర్థ పదార్థ నిర్వహణకు బెంగళూరుకు చెందిన బ్రైట్ వేస్ట్ టెక్నాలజీ సంస్థకు టన్నుకు 4800 చొప్పున 5 సంవత్సరాల కాల పరిమితికి ఆమోదం. కర్నూలు జిల్లా వెలగలపల్లి గ్రామంలోని శ్రీనివాసపుర వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు 27.90 లక్షలు మంజూరుకు అనుమతి. పశ్చిమ గోదావరి జిల్లా పేదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో సమబంధు శేఖరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి 1.42 కోట్లు మంజూరుకు అనుమతి. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ పునరుద్ధరణకు 31.25 లక్షలు మంజూరుకు అనుమతి. అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీ నుంచి 10 వారాల పాటు సామాన్య భక్తులకు సులభతర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే దాతలకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ స్కీమ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ఆ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు కొన్ని బయటపడతా ఉన్నప్పుడు టీటీడీకి కొన్ని పవర్స్ ఉంటాయి. టీటీడీకి లేని పవర్స్ని వేరే ఏజెన్సీ ద్వారా వినియోగించుకుంటాము. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అనమాట అండి. రాజీ లేని విధంగా ట్రాన్స్పరెన్సీకి ఒక సక్రమమైన పద్ధతి దారిలో వెళ్తుందని చెప్పేసి అందరికి మనకి 1 సంవత్సర కాలంగా 150 మంది టీసీఎస్లో ఉండే ఇంజనీర్స్ టీటీడీ సిబ్బంది కలిసి 6 నెలల పాటు శ్రమించి ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్ చేశారు. దాతలకి మెరుగైన సౌకర్యాలు అందించడానికి కావలసిన సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. ఇప్పటికే ఎవరైతే వాడుకుంటున్నారో పోయిన వారం రోజుల్లోనే సగం మంది సిస్టంలోకి వచ్చారు. ఏ విధమైన మిస్యూజ్కి ఛాన్స్ లేని సిస్టమ్ ఈజ్ కమింగ్ ఇన్ టు ఆపరేషన్. అది జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని ఏదైనా బయటపడితే ఏ విధమైన కాంప్రమైజ్ లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలో నంది నదీ తీరాన కొలువైన శ్రీ కోట ఆర్ముగ స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవం ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు నిర్వహించిన సూర్య పూజోత్సవాల్లో భక్తులు పాల్గొని సూర్యకిరణాల వెలుగుల్లో ఆర్ముగ స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఉత్సవాలలో భాగంగా 1వ రోజున స్వామివారి పాదాలను, 2వ రోజున నాభి, 3వ రోజు స్వామివారి శిరస్సును ఆదిత్యుని కిరణాలు సృజించిన ఘట్టం భక్తులను పరవశులను చేసింది. ఈ సందర్భంగా వళ్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం వైలిన్ కచేరీ జరిగింది. విజయవాడకు చెందిన శ్రీ అన్నవరపు రామస్వామి బృందం వైలిన్ ప్రదర్శన శ్రీవారి భక్తులను ఆద్యంతం అలరించింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆధ్వర్యంలోని అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే గత 4 రోజులుగా నిర్వహిస్తున్న పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 514వ వర్ధంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజైన సోమవారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనుపమ కైలాష్ బృందం ప్రదర్శించిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. అలాగే మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఈ ముగింపు ఉత్సవాల్లో భాగంగా టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ బృందం ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అందరినీ అలరించాయి. హైదరాబాద్ శిల్పారామంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు సంయుక్త ఆధ్వర్యంలో 12 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 180 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో అందరినీ అలరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 22,600 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 711 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.